वेलकम बैक टू अवर चैनल एला उन्नारु फ्रेंड्स अंदरु नेनु चाला बागुन्नानु फ्रेंड्स ई रोजु नेनु मीतो ओक चिन्न लॉग शेर चेसुकुंदाम अनुकुंटुन्नानु अंटे मेमु तिरुपति वेल्लामु अंटे चिन्न पनि मीद वेल्लां गुडिकि कादु अक्कडिकि वेल्लिनप्पुडु आ रूट अंटे कोंडलु अवि एक्कुवगा उंटायि कदा अलांटिदि चिन्न मंजिगा अनिपिंचि ओक चिन्न वीडियो क्लिप तीसानु అదొకటి అండ్ నేను అక్కడ డిమార్ట్ షాపింగ్ చేసామన్నమాట ఏం తీసుకున్నాను అంటే కిచెన్ కి సంబంధించిన కొన్ని కుకింగ్ ని తీసుకున్నాను అన్నమాట అవి ఏం తీసుకున్నాను అదే కాకుండా ఇంకా మిక్స్డ్ వెజ్ ఫ్రై అన్నమాట ఒక రెసిపీ కూడా చూపించబోతున్నాను ఈ మన వీడియోని మనం కంటిన్యూస్ గా చూడండి చూసి ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎండింగ్ వరకు చూడండి నచ్చితే బోర్ కొడితే స్కిప్ చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం మరి ఇక్కడి మేము జర్నీ స్టార్ట్ చేసామన్నమాట నేచర్ చూడండి నిజంగా ఎంత బాగుందంటే ఆ కొండలు దానికి తగ్గట్టు నీలి ఆకాశము అదంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది అది మబ్బులు మబ్బులుగా కదా చల్లగా ఉంది కదా హర్షి అయితే మంచి వడుకున్నాడు మేమైతే ఫుల్ పేకప్ అయి వెళ్ళామన్నమాట రోజు చాలా మబ్బుగా ఉంది కాబట్టి పిల్లలకి రెయిన్ కోట్ అవన్నీ వేసుకొని వెళ్ళాము ఇవి కొండలవి చూసారా ఉండే కొల్ది కూడా మనము దగ్గరికి వెళ్ళిపోతున్నాము అన్న ఫీలింగ్ తో అన్నమాట ఇంకా నెక్స్ట్ ఇంకా చాలా బాగుంటుంది చూడండి మిస్ అవ్వద్దు ఇది ఫ్రెండ్స్ నేచర్ వీడియో నచ్చిందా చాలా బాగుంది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉంది అనేది కూడా నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఓకేనా నెక్స్ట్ కిచెన్ ఐటమ్ అన్నాను కదా ఏమీ లేదు క్యాజువల్ వే అవి అన్నమాట కంటిన్యూ చేద్దాం ఇప్పుడు నేను షాపింగ్ చేశాను అన్నాను కదా కిచెన్ కి సంబంధించి అవి ఏం తీసుకున్నాను అనేది ఇప్పుడు చూపిస్తానండి ముందుగా చెప్పేది ఏంటంటే నేను కొన్ని కిచెన్ వి తీసుకున్నాను నాన్ స్టిక్ అన్నమాట అవి చాలా మంది అనుకుంటారు నాన్ స్టిక్ వి ఎందుకు అవసరమా అన్నట్టుగా ఏదైనా గానీ మనం యూస్ చేసేదాన్ని బట్టి ఉంటుందండి కొన్ని అంటే అందులోనే మెయిన్ నాన్ స్టిక్ వి మనం చాలా జాగృతగా యూస్ చేయాలి మనం స్టీల్ గరిటెలు అవి పెట్టేసి గీ గీ గోకి అవి వాడతా ఉంటే పోతాయి అలాంటప్పుడు యూస్ చేస్తే ఇంకా డేంజర్ అన్నమాట ఇది నా ఒపీనియన్ మీ ఇష్టం మీది నా ఇష్టమైతే ఇది అన్నమాట అండ్ నాన్ స్టిక్ ది కూడా చాలా జాగృతగా వాడుకోవాలి నా ఎక్స్‌పీరియన్స్ బట్టి కూడా చెప్తున్నాను నేను కూడా కొన్ని చేసనే ఉన్నాయి తెలియనప్పుడు అందరం చేస్తుంటాము వాడేకొల్ది మనకి కూడా అన్ని జాగృతలవి తెలుస్తా ఉంటాయి అది అన్నమాట నేను ఇప్పుడు దీని చూద్దాం అనుకుంటున్నాను ఇవి అండ్ ఇంకా ఇప్పుడు ఇవన్నీ చూపించడం అవసరమా నేను తీసుకున్నారని అందరికీ తెలియాలా అన్నట్టుగా కూడా చాలా మంది అనుకుంటారు కానీ ఏంటంటే నేను ఆలోచించేది నేను ఇలాంటి కొన్ని వీడియోస్ కూడా చూస్తాండి అవి ఎందుకు అంటే అవి చూడటం వల్ల మనకి కొన్ని వెరైటీస్ ఎలా ఉన్నాయి అంటే ఏమున్నాయి అన్నది కూడా తెలుస్తుంది మనకి అంటే చూసింది ప్రతిదీ కొనాలా అని కాదు మనం షాప్ కి వెళ్తేనే గానీ కొన్ని మనకి తెలియవు కదా అంటే నంబర్ ఆఫ్ వెరైటీస్ అనేవి దాని వల్ల మనకి తెలిస్తే మనకి ఏమైనా యూస్ అయితే కొనుక్కునే అవకాశం ఉంటుంది దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నానండి దీనికన్నా మస్త్ అంటే బోల్డ్ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు మనది చిన్నవి అన్నమాట పెద్ద ఎక్కువేమి కాదు ఓకేనా నేను చేసేది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఎందుకంటే మా తమ్ముడు ఉన్నాడు ఎవరు చూస్తారు అక్క వీడియో ఎందుకు అవసరమా అని అందుకని చెప్తున్నాను అనమాట నేను ఫస్ట్ గా కిచెన్ కి సంబంధించి తీసుకున్నాను అండి ఫ్రై పాన్ తీసుకున్నాను నేను ఆల్రెడీ ఉన్నవి చెప్పాను కదా ఎక్స్పీరియన్స్ అని ఖరాబ్ అయిపోయినాయి అనమాట దానివల్ల మళ్ళీ తీసుకున్నాను ఇవి ఇది వచ్చేసి ఫ్రై పాన్ తీసుకున్నానండి అది ప్రెస్ చేసి తీసుకున్నాను బాగా అనిపించింది సైడ్ అది కూడా నాకు చాలా బాగా అనిపించింది అనమాట ఇది ఒకటి తీసుకున్నాను ఫ్రై పాన్ వచ్చేసి ఇది నాకు కాస్ట్ వచ్చేసి 700 పడిందండి కాస్ట్ ఆన్లైన్ లో కూడా చూడండి ఫ్రెండ్స్ ఆన్లైన్ లో ఇంకా మనకి ఆఫర్స్ ఉంటాయి దానివల్ల కూడా రీజనబుల్ గా ఉంటాయి ఆన్లైన్ అమ్మని వాళ్ళు షాప్ కి వెళ్ళి చూస్ చేసుకోవచ్చు ఒకవేళ ఆన్లైన్ లో వచ్చిన తర్వాత నచ్చకపోతే రిటర్న్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి
మాక్సిమం ఆన్లైన్ ప్రిఫర్ చేయండి ఎందుకంటే నేను తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఆన్లైన్ లో కూడా చూస్తే కొంచెం కాస్ట్ అటు ఇటు అనిపిస్తుంది కాబట్టి ఈ విషయం కూడా చెప్తున్నాను అన్నమాట ఓకేనా ఇది వచ్చేసి ఫ్రై పాన్ అన్నమాట ఈ రోజు ఒక కర్రీ కూడా చేశాను బాగా వచ్చింది అదేదో మీతో షేర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి దోస తవా తీసుకున్నానండి దోస పాన్ ఇది దోస పాన్ వచ్చేసి నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నానండి మెయిన్ ముఖ్యంగా ఆరెంజ్ కలర్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మనము బ్లాక్ కలర్ తీసుకుంటాము అయితే దాని మీద మనకి ఆయిల్ అనేది అక్కడక్కడ ఉండిపోతుంది కదా అంతగా ఏర్పడదు అంటే దాని బ్లాక్ వల్ల దాని వల్ల మనం కొంచెం లైట్ తీసుకుంటాము క్లీన్ చేసుకునేటప్పుడు అది కూడా నార్మల్ గా చేసేస్తాం కానీ ఈ కలర్ ఏంటంటే మనకి బాగా ఇలా ఏదైనా కొంచెం జిడ్డు ఉన్నా కూడా కరెక్ట్ గా కనిపిస్తుంది అని చెప్పి ఆ ఆలోచనతో తీసుకున్నాను ఈ సజెషన్ వచ్చేసి మా వారిది మంచి అనిపించింది అందుకే తీసుకున్నాను అన్నమాట ఈ కలర్ ఓకేనా నచ్చిందా మీకు ఇది వచ్చేసి బటర్ఫ్లై తీసుకున్నాను అది ఆ మిగతావన్నీ పీజియన్ తీసుకున్నాను అన్నమాట ఇది ఒకటి నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి కుక్కర్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది కుక్కర్ అని కాదు కానీ 3-in-1 అన్నమాట ఎలా చేసుకోవచ్చు ఏమేమి ఇచ్చాడన్న కూడా చూపిస్తాను ఇది కూడా పీజియన్ తీసుకున్నాను నేను అది దోశ తవా కూడా వచ్చేసి 700 పడ్డది కాస్ట్ ఇది వచ్చేసి 2500 పడ్డదండి ఇది అన్నమాట అన్నిటిలో కూడా నాకు ఇది చాలా బాగా నచ్చింది ఎందుకంటే 3-in-1 పర్పస్ అండి ఇది చూపిస్తాను ఇప్పుడు ప్లేట్స్ ఏమేమి ఇచ్చాడన్నది మనం అండ్ ఇవి నాన్ స్టిక్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట ప్రతిదీ కూడా సారీ ఇండక్షన్ మీద స్టవ్ మీద కానీ ఇండక్షన్ మీద కానీ వాటి మీద కూడా యూజ్ చేసుకునేలాగా ఉన్నాయన్నమాట ఇవి దీని మీద లిడ్స్ వచ్చేసి 3 ఇచ్చాడు ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి ఇది కుక్కర్ దండి కుక్కర్ లిడ్ ఇచ్చాడు ఇది స్టీల్ ఇచ్చాడు లిడ్ అనేది ఇంకొకటి వచ్చేసి అది కుక్కర్ పర్పస్ అయిపోయింది కదా ఇదేమో కడాయి అన్నమాట అంటే మనం కర్రీస్ డైరెక్ట్ గా యూజ్ చేసుకోవడానికి 8-8 గా ఉంటుంది కదా ఇది లిడ్ ఇలా ఉంటే ఇలా మనం డైరెక్ట్ కర్రీస్ అవి చేసుకోవడానికి కూడా కడాయిలా యూజ్ అవుతుంది అన్నమాట ఇది ఒకటి అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇది ఇచ్చాడండి మనకి హోల్స్ ఇచ్చాడు ఈ ప్లేట్ కి అంటే మనం రైస్ కుక్ చేసుకోవడానికి దానికి కూడా యూజ్ అవుతుంది అన్నమాట రైస్ కుక్ చేసుకోవడానికి లేకుంటే మనం వెజిటేబుల్స్ అవి ఉడకబెడతాం కదా అవి బాయిల్ చేసుకునేటప్పుడు వాటర్ స్ట్రెయిన్ చేసుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు యూజ్ అవుతుంది ఇది ఇది అన్నమాట 3-in-1 పర్పస్ నాకైతే చాలా బాగా నచ్చింది మీరు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి నేను తీసుకోమని మీకు చెప్పట్లేదు నచ్చింది బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి మన ఆలోచన వేరే వాళ్ళ మీద రుద్దలేం కదా ఎవరిష్టం వాళ్ళది అండ్ ఇది వచ్చేసి నేను చపాతీని తీసుకున్నాను ఫ్రెండ్స్ చపాతీ అనేది దోశ పాన్ మీద చపాతీ వేస్తుంటే సరిగ్గా రావట్లేదు కాబట్టి చపాతీ తీసుకున్నాను అనమాట ఇది ఇది వచ్చేసి పైన స్టీల్ కోటింగ్ అన్నారు అండ్ ఇది అల్యూమినియం స్టీల్ మిక్స్డ్ అనమాట ఇది ఒకటి స్ట్రాంగ్ నెక్స్ట్ వచ్చేసి స్టీల్ ది కడాయి తీసుకున్నాను స్టీల్ కడాయి కొంచెం ఎక్కువ క్వాంటిటీ కర్రీస్ కానీ లేకపోతే డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అందుకని ఇది ఒకటి తీసుకున్నాను అన్నమాట అండ్ ఇంతే ఇక తీసుకున్నా షాపింగ్ అవి మొత్తం అన్ని కూడా ఇవి ఇదండి నేను చేసిన చిన్న షాపింగ్ అన్నమాట నచ్చిందా నచ్చితే ఎలా ఉన్నాయి అనేది నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఇది ఈరోజు వీడియో ఐ మీన్ ఐటమ్స్ గురించి నేను చెప్పేది ఇది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనం కర్రీ రెసిపీ చూద్దాము ఏ కర్రీ ఎలా చేశాను సింపుల్ గా చేసేసుకోవచ్చు అన్న దాని గురించి ఈ వీడియో చేశాను అన్నమాట మనం నెక్స్ట్ కర్రీ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ ఫ్రై కోసం మనం ముందుగా ఒక పొడి ప్రిపేర్ చేసుకోవాలండి దానికోసం మిక్సీ జార్ తీసుకొని
నాలుగైదు ఎండుమిర్చి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే టేస్ట్కి సరిపడ సాల్ట్ సాల్ట్ ఇక్కడ కొంచెం వేస్తున్నాను మనం ఫ్రైలో ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం చక్కగా మిక్సీ పట్టుకుందాం మన की పొడి అనేది ఇలా అవుతుందండి కచ్చపచ్చగా అవుతుంది మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు ఇలా చేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇది నేను కొత్తది యూస్ చేస్తున్నాను కదా ఫ్రెండ్స్ మనం నాన్ స్టిక్ ఏదైనా కొత్తది యూస్ చేసేటప్పుడు గ్యాస్ ఆన్ చేసి పెట్టుకొని కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసి ఒక టిష్యూ తీసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా పాన్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఇలా క్లీన్ చేసుకున్నాక మనం చల్లారిన తర్వాత నార్మల్ వాటర్ తో వాష్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అన్నమాట ఇలా అయితే మనకి ఎక్కువ కాలం మన్నుతుంది బాగుంటుంది ఇప్పుడు కర్రీ కోసం పాన్ లో ఆయిల్ వేసి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకున్నాను తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు ఇవి వేసుకొని ఒక నిమిషం ఇలా వేగించుకున్న తర్వాత స్పైసీగా ఉండడానికి నేను పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మనం ముందు ఎండుమిర్చి యాడ్ చేసాం కదా ఒకవేళ పచ్చిమిర్చి వద్దు అనుకుంటే ఎండుమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకోండి మనకి పొడి చేసుకునేటప్పుడు ఓకేనా తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను ఇవి చక్కగా వేగినాయి కదా ఇప్పుడు మనం కూరగాయలు యాడ్ చేసుకుందాము నేను దీనిలో ఆనబగాయ్ బంగాళదుంప క్యారెట్ అండ్ బీరకాయ కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్ నేను ఇక్కడ బీరకాయ అనేది వీడియో క్లిప్ మిస్ అయ్యింది ఓకేనా దీనికి ఇవి వేసుకున్నాక చక్కగా కలుపుకొని దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుందాం ఇవి 2 నిమిషాల తర్వాత మనకి చక్కగా కొంచెం కుక్ అయినాయి కదా ఇప్పుడు ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు కుక్ చేసుకుందాము ఈ కూరగాయల్లో ఇవే కాకుండా మనం ఎగిస్ట్రా ఇంకా చిక్కుడుగాయ బీట్రూట్ ఇంకా ఏమైనా కూరగాయలు ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట ఇవి హెల్త్ వైస్ కూడా చాలా మంచిది మిక్స్డ్ వెజ్ కర్రీ కాబట్టి చాలా బాగుంటుందన్నమాట ఓకేనా ఇవన్నీ వేసుకున్నాక మనకి బాగా కుక్ అయింది కదా 2 నిమిషాల తర్వాత దీనిలో మనం ముందుగా పొడి చేసుకున్న పొడి ఉంది కదా ఆ పొడి వేసేసుకున్నాను అలాగే ఒక 4-5 పుదీనా ఆకులు వేస్తున్నానండి ఈ పుదీనా ఫ్లేవర్ అనేది కూడా మన ఫ్రైకి చాలా బా టేస్ట్ వస్తుంది అంతే కాకుండా పుదీనా అనేది హెల్త్ కి చాలా మంచిది ఓకేనా పుదీనా లేకపోతే కొత్తిమీర యూస్ చేసుకోండి ఓకేనా ఇలా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ కుక్ చేసుకుందామండి ఈ పొడి అనేది కూరగాయలకి మొత్తం కూడా పట్టేటట్టుగా చక్కగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మనం ఇంకొక 2 నిమిషాలు కుక్ చేసుకుందాము చూసారా 2 నిమిషాల తర్వాత ఈ పొడి అనేది మనం కూరగాయల మొత్తానికి కూడా చక్కగా పట్టేసింది కదా ఇప్పుడు ఇలా పట్టిన తర్వాత మనం దీనిలో ఒక స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫైనల్ లో దించేసే ముందు వేసుకుంటే సరిపోతుంది ఈ ధనియా పౌడర్ అనేది కూడా మనకి టేస్ట్ బాగుస్తుందన్నమాట ఇది వేసుకోవటం వల్ల ఇది కూడా వేసుకొని మనం చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక్క నిమిషం కుక్ చేసుకుంటే సరిపోతుంది ఏ చూసారా మనకి ఈ పీసెస్ ఉన్నాయి కదా కూరగాయల పీసెస్ అన్నిటికి ఈ ధనియా పౌడర్ ఆ పొడి ఈ పుదీనా ఫ్లేవర్ అంతా కూడా చక్కగా పట్టేసి మనకి ఫ్రై అనేది చాలా బాగుస్తుందండి సాల్ట్ అనేది కూడా అంతా కరెక్ట్ గా వేసుకొని చూసుకొని వేసుకోండి ఓకేనా ఇదేనండి చాలా సింపుల్ మిక్స్డ్ వెజ్ ఫ్రై అన్నమాట తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బై టేక్ కేర్ థాంక్స్ ఫర్ వాచింగ్